మిగతా అప్డేట్స్ చూస్తే విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది అధికార పక్షం విపక్షం ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది కూటమి ఇంకా అభ్యర్థిని ఫైనల్ చేయలేదు ఇప్పటికే క్యాండిడేట్ పేరు అనౌన్స్ చేసిన వైసీపీ క్యాంపు పాలిటిక్స్కు తెరలేపింది విశాఖ ఎమ్మెల్సీ బైపోల్ ఉత్కంఠ రేపుతోంది అటు కూటమి ఇటు వైసీపీ గెలుపు మీద ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే వైసీపీ అభ్యర్థిని ప్రకటించింది కానీ కూటమి తమ క్యాండిడేట్ ను ఇంకా ఫైనల్ చేయలేదు వైసీపీ అభ్యర్థిగా బొత్స పేరును ఖరారు చేశారు ఇక తేలాల్సిందే కూటమి క్యాండిడేట్ ఎవరన్నదే మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పేరు దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది బైపోల్లో ఎలాగైనా విజయం సాధించాలనే క్రమంలో కూటమి నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు మొన్న జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలుచుకున్న నేతలు ఉప ఎన్నికల్లోనూ అదే జోరు కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు దీంతో అభ్యర్థి ఎంపికపై ఆచి తూచి వ్యవహరిస్తున్నారు మరోవైపు అభ్యర్థి ఎన్నిక ఎన్నికల్లో పోటీపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అమరావతిలోని తన నివాసంలో విశాఖ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు అందరి తీసుకున్నారు అర్బన్లో ఎన్ని ఓట్లు రూరల్లో ఎన్ని ఓట్లున్నాయనే అంశంపై సమీక్షించారు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల బలాబలాలపై నేతలతో చర్చించారు చంద్రబాబు విశాఖ రూరల్ నుంచి మరింత సమాచారం తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు మరోవైపు వైసీపీలో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి బలం ఉందన్న కారణంతో అలర్టైన ఆ పార్టీ అరకు పాడేరు జడ్పీటీసీ ఎంపీటీసీలను బెంగళూరుకు తరలించింది క్యాంపు బాధ్యతలను ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలకు అప్పగించింది వైసీపీ అధిష్టానం ఇప్పటికే కొంతమంది టీడీపీ గూటికి చేరుకున్నారు త్వరలో మరికొందరు సైకిల్ ఎక్కుతారని ప్రచారం జరుగుతోంది దీంతో వైసీపీ ముందు జాగ్రత్తగా క్యాంపులు ఏర్పాటు చేసింది ఎంపీటీసీలు జడ్పీటీసీలను ఆకర్షించేందుకు కూటమి ప్రయత్నిస్తూంటే ఉన్నవాళ్లు చేజారిపోకుండా చూసుకునేందుకు వైసీపీ టెన్షన్ పడుతోంది దీంతో ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది